శ్రీరామజయం. శివోన్నామరూపాభ్యాం యాదేవిస్సర్వమంగళం తయో సంస్మరణాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృస్తేషాం పరాభవ తేషామిందివర్ష్యాముదయస్సు జనార్దన ఆపద్ధాం భాత్తారం దాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఏదైనా స్టార్ట్ చేసే ముందు, ప్రారంభం చేసే ముందు ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. ఈ యొక్క శివుడు మీకు తెలుసు, ఆ యొక్క శివుడు మంచికి చెడుకు అంటే కాపాలిక అఘోర క్రియలకు లేదా మంచి దక్షిణాచార క్రియలకు వీటన్నిటి కూడా శివుడు అనేవాడు ఆద్యుడు. నేను ఈ వీడియో చేస్తున్నది చాలా వరకు నేను యాజ్ ఆఫ్ మై ఇన్వెస్టిగేషన్ కన్సర్న్, నేను చాలా వరకు నేను దీన్ని పరిశీలన చేసిన తర్వాత ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏంటి ఒకరు షాక్ దయ్యం పట్టిందనో అది భూతం పట్టిందనో ఇట్లాంటిది ఒక పెద్ద వ్యాపారం అంటే ఏంటి అమ్మాయి ఏదో ఇట్లా చేస్తున్నాను ఇవన్నీ ఒక దానివల్ల కొన్ని లక్షల రూపాయలు కొన్ని వేల రూపాయలు అనేది మోసపోతూ ఉన్నారు. అయితే మనకు శాస్త్రంలో కొన్ని పరిధులు ఇంట్లోనే చేసుకునేవి కొన్ని ఉన్నాయి. మీరు మరీ కొన్ని అయితే మా గురువుల యొక్క ముఖంలో చేసుకోవాలి, గురుముఖం అంటారు దాన్ని, గురువు సమక్షం కూడా అంటారు. కానీ కొన్ని మనంతకు మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఎవరైనా మీ ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఎలా చేద్దాం ఫస్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు మంత్రాలు ఉంటే ఫస్ట్ వాటిని ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ రాశాను 1108 టైమ్స్ అంటే 1108 సార్లు ఓం హ్రీం గ్రాం హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మనం చదువుకోవాలి. ఏదైనా మీరు ఈ చేసేటప్పుడు మనం జనరల్గా మనం ఏమని చెప్పి మాలను ఇలా తిప్పుకుంటాం మన వైపు, కానీ ఇవి చేసేటప్పుడు ఆ విధంగా అటువైపు తిప్పాలి మాలను. ఏ మాల అయినా సరే లేదంటే కపాలిక మాల ఉంటుంది అదైనా సరే, ఏమీ లేనప్పుడు మామూలుగా పేపర్ పెన్ తీసుకుని దానిపైన వేసుకోండి. ఓకేనా? సంఖ్య 1108 ఈ మంత్రం. ఇది మీరు ఒక మీ సాధన చేసిన తర్వాత ఆ యొక్క 21 టైమ్స్ ఏం చేయండి, కొన్ని చేతిలో నీళ్లు తీసుకోండి, చేతులు పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో నీళ్లు తీసుకోండి, చేతులు పట్టుకోండి, ఇలా నీళ్ళు పోసాం. మళ్ళీ ఆ సాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఓం హ్రీం హూం ఫట్ స్వాహ తీసి అతనికి ఆ విధంగా పిచ్చి ప్రవర్తన చేసి వాళ్ళ మీద ఆ యొక్క నీటిని వేసేయండి. అలా 21 సార్లు వాళ్ళ ముఖంపై చల్లుతూ ఉండాలి. ఆ యొక్క మంత్రం యొక్క విలువ ఏంటంటే ఆ పవర్ తర్వాత చెప్తాను. అయితే ఈ దీనికి ఇలా చేయడం ద్వారా షాకిని డాకిని అనేది ఏమైనా ఉన్నా కూడా నివారణలు జరుగుతాయి. తర్వాత దయ్యం, అరే వాడు దయ్యం పట్టిన చేస్తున్నారంత పిచ్చి పిచ్చి చేస్తున్నారా అని అంటాం. దానికి కూడా ఒక మంత్రం ఉంటుంది 1108 టైమ్స్ అంటే 1108 1108 సార్లు. ఈ కింద చెప్పే ఓం అప్రతి చక్రి ఫట్ విచక్రాయ స్వాహ మంత్రాన్ని మనం ఉపదేశం చేసుకోవాలి. అంటే కూర్చొని ప్రశాంతంగా చూడండి, ప్రశాంతంగా కూర్చొని చదివేయడానికి కాదు ఈ మంత్రం. ఎట్లా టేక్ బ్రీత్, బయటికి శబ్దం కూడా రావద్దు, సౌండ్ కూడా రావద్దు, కానీ మీకు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోతుంటుంది, ఇవి అయిపోతుంది. దీన్ని మీరు ఇంత స్వయంగా తెలుసుకోవడానికి ఎలా అనే విషయం నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఉంటే మీకు మొత్తం నేను చెప్పే వీడియో అంతా అర్థమైపోతుంది. ఈ మంత్రాన్ని గాలి పీల్చుకొని బయటికి శబ్దం రాకుండా స్వాహ ఇట్లా ఈ విధంగా 1108 ప్రశాంతం కూర్చొని చేయండి. ఈ మంత్రాన్ని కూడా మీరు ఆ యొక్క ఉపాసన చేసుకోండి. ఓకేనా? ఉపాసన చేసుకుని రెండు మంత్రాలు మీకు ఉపాసన అయిపోయింది. ఉపాసన అయిపోయిన తర్వాత ఏం చేయండి, మరి స్వామి మరి దయ్యం పట్టిందనా షాకిని డాకిని ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది నా కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ ఉపాసన చేసుకున్నారు, ఫస్ట్ కాన్సెప్ట్. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అసలు తెలుసుకోవాలి, ఫస్ట్ ఏం పట్టింది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక 64 నల్ల ఆవాలు లేదా తెల్ల ఆవాలు తీసుకోండి. తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కాదు, తెల్ల ఆవాలు తీసుకోండి. ఆ తెల్ల ఆవాలు తీసుకొని ఇంతకుముందు మీరు ఉపదేశం చేసుకున్నారు కదా, ఈ మంత్రం చేస్తారు ఉపదేశం చేస్తారు కదా, ఆ యొక్క సంకల్పం చేతిలో పట్టుకోండి. ఎవరైతే గురువులు ఈ రెండు ఉపదేశం చేసుకుని ఉపదేశం అంటే ఈ రెండుని శక్తిని మీరు క్లోన్ చేసుకుని తన తెల్లవాళ్ళ చేతిలో పట్టుకొని ఆ యొక్క పేరు ఎవరైతే వచ్చారో మీ దగ్గరికి ఆ గోత్రం ఆ యొక్క ఇంటి పేరు వచ్చేసి ఎడవ చేతులు వేసుకొని అతను తల చుట్టూ ముట్టి తిప్పండి. తిప్పేసి ఒక చిన్న ప్లేటు తీసుకొని దాని నీళ్ళు ఉన్న దాంట్లో ఆ యొక్క ఆవాలను 64 ఆవాలను దాంట్లో తెల్లవాళ్ళని దాంట్లో వేయండి. వేసి కొన్ని సెకండ్స్ ఆగండి. ఒకవేళ ఆవాలు కనుక సరి సంఖ్యలో కనుక తేలితే పైకి చూడండి, చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆవాలు కనుక సరి సంఖ్యలో కనుక తేలితే ఇది చాలా జాగ్రత్త. ఆవాలు కూడా మళ్ళీ డూప్లికేట్ తుచ్చిపోయిన ఆవాలు తెచ్చుకోవద్దు, మంచి క్వాలిటీ ఆవాలు తెచ్చుకోవాలి. అది కూడా పెద్ద మోసమే జరుగుతుంది ఈ యొక్క పూజ. దయచేసి ఏమంటుంటే మంచి ఆవాలు తెచ్చుకోండి, తెల్ల ఆవాలు వజ్రం తెచ్చుకోండి. అవి కనుక సరి సంఖ్యలో తేలితే అప్పుడు మనకేమవుతుంది అన్నట్టు, ఆహా ఇతనికి ఏదో షాకిని డాకిని ఏదో పోయే గాలి మనకు పట్టింది అనుకొని
అతనికి అది నివారణ చేయాలంటే ముందు మీరు ఉపదేశం చేసుకున్నారు కదా, ఆ యొక్క మంత్రాన్ని ఉపాసన చేసుకున్నారు, ఆ గురువులు ఎవరైతే ఉన్నారో కొన్ని నీళ్లు తీసుకొని 21 times ఆ చేతిలో నీళ్లు పోసుకొని ఆ మంత్రాన్ని ఆ ఇంటి పేరు ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని ఆ మంత్రాన్ని చదివి అతనిపై నీళ్లు 21 times చిలకరించండి. ఒకవేళ కనుక ఏమన్నా సరి సంఖ్య అయితే అది, బేసి సంఖ్య అయితే ఏంటి ఇది, బేసి సంఖ్య అయితే ఇది. ఈ విధంగా బేసి సంఖ్య కనుక వచ్చి ఈ విధంగా మనకు ఈ దయ్యము అట్లాంటి వాటి ఒక నెగిటివ్ ఎనర్జీ, దట్ ఈస్ సి దయ్యము భూతాలు అంటే టెక్నికల్ చెప్పండి దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ అంటాం, తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ చేసుకోవాలంటాం బాడీలో. ఇక దానికి ఎన్నో ఉన్నాయి, శాస్త్రం డేట్ ఆఫ్ బర్త్ చూసిన కర్మ సిద్ధాంతాల ప్రకారం ఇవన్నీ అది వేరు, ఆ పద్ధతి వేరు. అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ మీ అందుబాటులో ఉన్న సొల్యూషన్ మీరు మీ అందరూ చేసుకునే సొల్యూషన్ ఇది. దయచేసి వేలకు వేలు అసలు పెద్ద వ్యాపారం అయిపోతుంది, వేలు మీరు చేసుకోండి నేర్చుకోండి. ఇది వెనకటికి ప్రతి ఒక్కరు పిల్లలు దృష్టికి బయటికి వెళ్ళొచ్చినా ఇవి చేసేవారు వెనకటికి, ఇంట్లో పెద్దవారు ఇవన్నీ నేర్చుకొని బయట నుంచి రాగానే చేసి ఆ చూసి అవి చదువుకొని నీళ్ళు చల్లడం. తర్వాత దయ్యం కనుక పట్టినట్టు బేస్ సంఖ్యలో కనుక వస్తే, బేస్ సంఖ్యలో వస్తే ఏం చేయాలంటే ఒక రోల్ తీసుకోండి, ఒక రోలును అభిమంత్రించడం. అభిమంత్రించడం అంటే దానికి మంచి పసుపు గీసుపు అని కొన్ని బొట్లు పెడతాము ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత దానికి ఈ యొక్క మంత్రాన్ని ఆ యొక్క రోల్ని చేతులు పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని 21 times చేతులు పట్టుకొని ఆ యొక్క ఆ రోలును ఆ యొక్క స్థాపితం చేయండి. ఒక దగ్గర ఇట్లా నిలబెట్టించి చిప్పము కట్టే దొరుకుతుంది, లేదా ఏదో కట్టె తీసుకోండి, చిప్పము కట్టే మీకు దొరకదు, ఒక కట్టె దొరుకుతుంది. ఆ కట్టెతోటి ఆ యొక్క రోలును ఎన్నిసార్లు కొట్టాలి, 1, 2, 3, 4 ఈ మంత్రం చదువుకుంటూ ఓం అపర్తి చక్రవర్తి చక్రాయ స్వాహ చెప్పు ఏంటి ఏంటి నీకేం పోయింది అని ఆ అభిమంత్రించుకుని ఆ మంత్రాన్ని పెట్టుకుంటూ ఆయన క్వశ్చన్స్ ప్రశ్నలు వేస్తున్న ఎడల అతని కనుక ఏమన్నా దయ్యము ఇలా గాలిభూతాలు పట్టిన అది చెబుతూ ఉంటుంది, ఆ నాకు ఇలా అయింది ఇలా అయిందని. దాని ద్వారా మనం అతన్ని అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకుని అతనికి ఉన్నటువంటి ఆ యొక్క దానికి సంబంధించిన ఈ యొక్క మంత్రంతో ఈ మంత్రంతో వాళ్ళతో వాళ్ళని ఏం చేయొచ్చు శాంతం చేయొచ్చు. అర్థమవుతుందా? సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారికి అది మనం ఆ రోల్ను ఆ కట్టెతో కొడుతూ ఉంటాం, అది అవతల కూర్చున్న వ్యక్తి ఆ యొక్క పిచ్చి పిచ్చి ప్రవర్తన చేసే వ్యక్తులు ఆన్సర్స్ ఇవ్వరు, 1-4 సార్లు చెప్పు 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 అని. అంతేగాని నేను కొన్ని వీడియోస్ చూశాను, వాళ్ళు దయ్యం బట్టి వస్తాడో మాకు తెలియదు, కొడుతూనే ఉంటారు వాడిని, ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ వీడియో చూసినా కూడా అలా కాదయ్యా అట్లాంటిది ఎందుకయ్యా. ఇవి సినిమాలలో కొంచెం అది ఆ యొక్క సీన్ అంటే ఆ యొక్క దాన్ని పండడం కోసం ఆ విధంగా చూపించారు, కానీ దాన్ని మనం నిజం అనుకోకూడదు, శాస్త్రం వేరు. కాబట్టి ఇంత మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకోకండి, ఇది 10 మందికి తెలియచేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి తెల్ల ఆవాల క్రియ కాబట్టి ఇంకా చాలా ఉంటాయి తెలుసుకోవడానికి. ఇంకా వీ హ్యావ్ సో మెనీ డైరెక్షన్స్ టు ప్రూవ్, అంటే మనకు ఎన్నో డైరెక్షన్స్ మనకు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఏదేదో ఉంచుకో, ఇది మంచి ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ మీరు తెలుసుకోండి, 1-2 సార్లు చూడండి వీడియో మీకు అర్థమవుతుంది. శ్రీరామజయం.